హాయ్ ఫ్రెండ్స్, ఈ జూలై మంత్లో వివో Z1 ప్రో, రెడ్మీ K20 ప్రో, రియల్మీ ఎక్స్ అండ్ రియల్మీ 3i ఇలా చాలా ఫోన్స్ ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. ఇందులో వివో Z1 ప్రో ముందుగానే లాంచ్ అయింది. ఇది 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ పంచ్ హోల్ డిస్ప్లే, రేర్ ట్రిపుల్ కెమెరా సెటప్, స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్, 4GB 6GB ర్యామ్, 5000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇది జూలై 11 నుండి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వచ్చింది. దీని ప్రైస్ 15,000 to 18,000గా ఉంది. దాదాపుగా సిమిలర్ స్పెసిఫికేషన్స్తో ఇదే ప్రైస్ రేంజ్లో ఇప్పటికే మార్కెట్లో బెస్ట్గా ఉన్న రెడ్మీ నోట్ 7 ప్రో అండ్ రియల్మీ 3 ప్రోకి ఈ వివో Z1 ప్రో ఏమైనా కాంపిటీషన్ ఇస్తుందా లేదనే చూద్దాం. అలాగే ఈ 18,000 ప్రైస్ రేంజ్లో ఒక మొబైల్ తీసుకోవాలనుకునే వారికి ఈ 3 మొబైల్స్లోని ప్రోస్ అండ్ కాన్స్ చెప్పడం ద్వారా మీ చాయిస్కి తగ్గట్టుగా ఒక మొబైల్ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. అంతకంటే ముందుగా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ నుండి రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేస్తున్న లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, నా పేరు నాగేంద్ర స్వామి, మీరు చూస్తున్నారు టెక్ స్పారో ఛానల్. ముందుగా బిల్డ్ క్వాలిటీ పరంగా చూస్తే ఈ 3 మొబైల్స్ కూడా పాలికార్బోనేట్ బాడీతోనే బిల్డ్ చేయబడ్డాయి. అయితే రెడ్మీ నోట్ 7 ప్రో మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నిగొరిల్లా గ్లాస్ ఫైతో ప్రొటెక్ట్ చేయబడింది. రియల్మీ 3 ప్రోలో ఫ్రంట్ డిస్ప్లే మాత్రమే కార్నిగొరిల్లా గ్లాస్ ఫైతో ప్రొటెక్ట్ చేయబడింది. ఇక వివో Z1 ప్రోలో ఫ్రంట్ డిస్ప్లే కార్నిగొరిల్లా గ్లాస్తో ప్రొటెక్ట్ చేయబడలేదు. కేవలం స్క్రాచ్ రెసిస్టెన్స్ కోసం 2.5D కర్వ్డ్ గ్లాస్తో మాత్రమే ప్రొటెక్ట్ చేయబడింది. సో ఇక్కడ బిల్డ్ క్వాలిటీ పరంగా రెడ్మీ నోట్ 7 ప్రో ఫస్ట్ ప్లేస్, రియల్మీ 3 ప్రో సెకండ్ ప్లేస్ అండ్ వివో Z1 ప్రో థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. ఇక డిజైన్ పరంగా చూస్తే రెడ్మీ నోట్ 7 ప్రో, రియల్మీ 3 ప్రో ఇవి రెండు వాటర్ డ్రాప్ నాచ్తోనే వస్తున్నాయి. వివో Z1 ప్రో మాత్రం పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. ఇదొక చేంజ్ మనం చూడొచ్చు. ఇక ఈ మూడింట్లోనూ ఫింగర్ ప్రింట్ స్కానర్ రేర్ సైడ్నే ఉంది. అలాగే ఈ మూడింట్లోనూ బ్యాక్ ప్యానల్ గ్రేడియంట్ ఫినిష్తో వస్తుంది. సో డ్యూ డ్రాప్ నాచ్ నుంచి పంచ్ హోల్ డిస్ప్లేకి అప్గ్రేడ్ కావాలనుకుంటున్న వాళ్ళు ఈ వివో Z1 ప్రోని కన్సిడర్ చేయొచ్చు. ఇక థిక్నెస్ అండ్ వెయిట్ చూసినట్లయితే వివో Z1 ప్రో 8.85mm థిక్నెస్, 201g వెయిట్. రెడ్మీ నోట్ 7 ప్రో థిక్నెస్ 8.1mm, వెయిట్ వచ్చేసి 186g. ఇక రియల్మీ 3 ప్రో థిక్నెస్ వచ్చేసి 8.3mm, దీని వెయిట్ 172g ఉంది. అయితే ఇక్కడ బ్యాటరీని దృష్టిలో ఉంచుకొని మనం వెయిట్ని కన్సిడర్ చేయాలి. రెడ్మీ నోట్ 7 ప్రో, రియల్మీ 3 ప్రో ఈ రెండింటిలోనూ 4,000 and 4,045mAh బ్యాటరీతో 186g, 172g ఉన్నాయి. అయితే వివో Z1 ప్రోలో 5,000mAh మ్యాసివ్ బ్యాటరీ ఉంది, కాబట్టి దీని వెయిట్ 201g ఉంది. అయితే ఈ 3 మొబైల్స్లోనూ తక్కువ వెయిట్లో మొబైల్ కావాలనుకుంటే మాత్రం రియల్మీ 3 ప్రో 172g వెయిట్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఈ 3 డిస్ప్లేస్ కూడా ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీ డిస్ప్లేతోనూ అలాగే 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతోనే వస్తున్నాయి. రెడ్మీ నోట్ 7 ప్రో, రియల్మీ 3 ప్రో ఈ రెండింటిలోనూ 6.3 ఇంచ్ డిస్ప్లే ఉండగా వివో Z1 ప్రోలో 6.53 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఈ 3 మొబైల్స్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేస్ కాబట్టి 1080x2340 పిక్సెల్ రెజల్యూషన్ ఉంటుంది. అయితే రెడ్మీ నోట్ 7 ప్రో, రియల్మీ 3 ప్రో వీటి పిక్సెల్ డెన్సిటీ 405 PPI ఉండగా వివో Z1 ప్రోలో మాత్రం 395 PPI ఉంది. ఈ 3 డిస్ప్లేస్లో రెడ్మీ నోట్ 7 ప్రో, రియల్మీ 3 ప్రో కంటే వివో Z1 ప్రో కాస్త పెద్దదిగా ఉన్నప్పటికీ పిక్సెల్ డెన్సిటీ మాత్రం వీటికంటే తక్కువగా ఉంది. దీన్ని బట్టి వివో Z1 ప్రో కంటే రియల్మీ 3 ప్రో అండ్ రెడ్మీ నోట్ 7 ప్రోలో పిక్చర్ కాస్త షార్ప్గా ఉండొచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక బెజల్స్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 7 ప్రో కంటే కూడా రియల్మీ 3 ప్రో అండ్ వివో Z1 ప్రోలో బెజల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఫైనల్గా ఈ 3 మొబైల్స్లో డిస్ప్లే పరంగా చూస్తే డిస్ప్లే కాస్త పెద్దదిగా కావాలంటే వివో Z1 ప్రో అండ్ ఇమేజ్ షార్ప్నెస్ ఇంకొంచెం బెటర్గా ఉండాలంటే రియల్మీ 3 ప్రో అండ్ రెడ్మీ నోట్ 7 ప్రోని కన్సిడర్ చేయాలి. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వివో Z1 ప్రోలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 712 ఆక్టోకోర్ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 10nm టెక్నాలజీపై బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ 2.3 GHz. ఇందులో అడ్రినో 616 GPU ఉపయోగించారు. ఇక రియల్మీ 3 ప్రోలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది కూడా 10nm టెక్నాలజీపై బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ 2.2 GHz. ఇందులో కూడా అడ్రినో 616 GPU ఉపయోగించారు. ఇక రెడ్మీ నోట్ 7 ప్రోలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 11nm టెక్నాలజీపై బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ 2.0 GHz. ఇందులో అడ్రినో 612 GPU ఉపయోగించారు. ఈ 3 ఫోన్స్లో కూడా మంచి ప్రాసెసర్స్ ఉన్నాయి. అయితే ఇందులో వివో Z1 ప్రో అండ్ రియల్మీ 3 ప్రో పెర్ఫార్మెన్స్ అనేది రెడ్మీ నోట్ 7 ప్రో కంటే కూడా బెటర్గా ఉంటుంది. వివో Z1 ప్రో అండ్ రియల్మీ 3 ప్రోలో ఉన్న స్నాప్డ్రాగన్ 712 అండ్ స్నాప్డ్రాగన్ 710 పెర్ఫార్మెన్స్ సేమ్గా ఉన్నప్పటికీ 2.3 GHz క్లాక్ స్పీడ్తో CPU అండ్ GPU ఆప్టిమైజేషన్ని
వివో జెడ్ వన్ ప్రోలో చూడొచ్చు. అలాగే ఇందులో స్పెషల్గా గేమింగ్ కోసం మల్టీ టర్బో ఫీచర్ కూడా ఇచ్చారు. దీంతో రియల్మీ 3 ప్రో కంటే కూడా వివో జెడ్ వన్ ప్రోలో గేమింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో ఫైనల్గా మీరు గేమింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తే ఫస్ట్ ప్లేస్లో వివో జెడ్ వన్ ప్రో, సెకండ్ ప్లేస్లో రియల్మీ 3 ప్రో అండ్ థర్డ్ ప్లేస్లో రెడ్మీ నోట్ 7 ప్రోని కన్సిడర్ చేయొచ్చు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ 3 మొబైల్స్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ ఒకే విధంగానే ఉంది. అవి 4GB RAM 64GB, 6GB RAM 64GB అండ్ 6GB RAM 128GB. ఇలా 3 వేరియంట్స్గా ఉన్నాయి. వీటి ఇంటర్నల్ మెమొరీని మనం మైక్రోఎస్డి ద్వారా 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అయితే వివో జెడ్ వన్ ప్రో అండ్ రియల్మీ 3 ప్రోలో డెడికేటెడ్ కార్డ్ స్లాట్ ప్రొవైడ్ చేశారు. రెడ్మీ నోట్ 7 ప్రోలో మాత్రం హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు. ఇక కెమెరా విషయానికి వస్తే వివో జెడ్ వన్ ప్రో రేర్ 16+8+2 MP ట్రిపుల్ కెమెరా అండ్ ఫ్రంట్ 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇక రెడ్మీ నోట్ 7 ప్రోలో రేర్ 48+5 MP డ్యూయల్ కెమెరా అండ్ ఫ్రంట్ 13 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇక రియల్మీ 3 ప్రో రేర్ 16+5 MP డ్యూయల్ కెమెరా అండ్ ఫ్రంట్ 25 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. మీకు రేర్ ట్రిపుల్ కెమెరా అలాగే ఫ్రంట్ 32 MP సెల్ఫీ కెమెరా కావాలంటే వివో జెడ్ వన్ ప్రోని తీసుకోవచ్చు. అలా కాకుండా 48 MP మెయిన్ కెమెరా కావాలనుకుంటే మీరు రెడ్మీ నోట్ 7 ప్రోని తీసుకోవచ్చు. ఇక ఓఎస్ విషయానికి వస్తే ఈ 3 మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ 9 పైతోనే వస్తున్నాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే వివో జెడ్ వన్ ప్రో 5000 mAh బ్యాటరీ 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. రియల్మీ 3 ప్రో 4045 mAh బ్యాటరీ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోను, రెడ్మీ నోట్ 7 ప్రో 4000 mAh బ్యాటరీ క్విక్ ఛార్జ్ 4 సపోర్ట్తో వస్తుంది. ఈ 3 మొబైల్స్లోను 3.5mm జాక్, డ్యూయల్ 4G OLTE సపోర్ట్ అండ్ ఫేస్ అన్లాక్ ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇక ప్రైస్ విషయానికి వస్తే వివో జెడ్ వన్ ప్రో 4GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 15,000 గాను, 6GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 17,000 గాను, 6GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 18,000గా ఉంది. ఇక రెడ్మీ నోట్ 7 ప్రో ప్రైస్ వచ్చేసి 4GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 14,000 గాను, 6GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 16,000 గాను అండ్ 6GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 17,000గా ఉంది. ఇక రియల్మీ 3 ప్రో ప్రైస్ వచ్చేసి 4GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 13,500 గాను అండ్ 6GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 15,000 గాను అండ్ 6GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 16,000గా ఉంది. ఈ 3 మొబైల్స్లో కూడా ఒకే విధమైన ర్యామ్ అండ్ స్టోరేజ్ ఉన్నప్పటికీ ప్రైస్ డిఫరెన్స్ మనం చూడొచ్చు. ఈ మూడింట్లో ప్రైస్ తక్కువలో కావాలంటే మీరు రియల్మీ 3 ప్రోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ 3 మొబైల్స్లోని ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. ముందుగా నేను ఈ 3 మొబైల్స్ యొక్క ప్రోస్ చెప్తాను, తర్వాత కాన్స్ చెప్తాను. ఇందులోంచి మీకు కావాల్సిన ఫీచర్స్ ఏ మొబైల్లో ఉన్నాయో మీరే చెక్ చేసుకోండి. ముందుగా వివో జెడ్ వన్ ప్రోని చూస్తే గేమింగ్ పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే, రేర్ ట్రిపుల్ కెమెరా, డెడికేటెడ్ కార్డ్ స్లాట్, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్, ఇవి వివో జెడ్ వన్ ప్రోలో మనం చూడొచ్చు. ఇక రెడ్మీ నోట్ 7 ప్రోలో చూస్తే బిల్డ్ క్వాలిటీ, 48 MP రేర్ కెమెరా, టైప్ సి పోర్ట్, ఐఆర్ బ్లాస్టర్, ఇవి మనం రెడ్మీ నోట్ 7 ప్రోలో చూడొచ్చు. ఇక రియల్మీ 3 ప్రో చూస్తే గేమింగ్ పెర్ఫార్మెన్స్, డిస్ప్లే, కెమెరా లో లైట్ పెర్ఫార్మెన్స్, వైడ్ వైన్ L1 సపోర్ట్, ఇవి రియల్మీ 3 ప్రోలో చూడొచ్చు. ఇక కాన్స్ సెక్షన్లో ముందుగా మనం వివో జెడ్ వన్ ప్రో గురించి చూస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లేకపోవడం, నోటిఫికేషన్ ఎల్ఈడి లేదు, NFC లేదు, ఐఆర్ బ్లాస్టర్ లేదు, టైప్ సి పోర్ట్ లేదు, 200 గ్రామ్ దాకా వెయిట్ ఉంది. ఈ డ్రాబ్యాక్స్ వివో జెడ్ వన్ ప్రోలో కనిపిస్తాయి. ఇక రెడ్మీ నోట్ 7 ప్రోలో చూస్తే NFC లేదు, వైడ్ వైన్ L1 సపోర్ట్ లేదు, యూజర్ ఇంటర్ఫేస్లో యాడ్స్ కనిపిస్తాయి, హైబ్రిడ్ సిమ్ స్లాట్, ఫాస్ట్ ఛార్జింగ్ని బాక్స్లో ప్రొవైడ్ చేయకపోవడం, హీటింగ్ ఇష్యూ, ఈ డ్రాబ్యాక్స్ రెడ్మీ నోట్ 7 ప్రోలో కనిపిస్తాయి. ఇక రియల్మీ 3 ప్రోలో చూస్తే నోటిఫికేషన్ ఎల్ఈడి లేదు, NFC లేదు, ఐఆర్ బ్లాస్టర్ లేదు, టైప్ సి పోర్ట్ లేదు, ఇవి రియల్మీ 3 ప్రోలోని డ్రాబ్యాక్స్. ఈ 3 మొబైల్స్లోని ప్రోస్ అండ్ కాన్స్ చెక్ చేసుకొని మీకు కావాల్సిన ఫీచర్ ఏ మొబైల్లో ఉందో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది వివో జెడ్ వన్ ప్రో వర్సెస్ రెడ్మీ నోట్ 7 ప్రో వర్సెస్ రియల్మీ 3 ప్రో స్పెసిఫికేషన్ వైజ్ కంపారిజన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.